अरे मामा स्वीट తీసుకోండిరా స్వీట్ తీసుకోండిరా अरे मामा ఏంట్రా ఎంత హ్యాపీగా ఉన్నా బాబు పుట్టేసడైతే డబుల్ దమాకా అంతకన్నా ఎక్కువరా ఏంట్రా ఏం పెడుతున్నారా పేరు మహేష్ బాబా పవన్ కళ్యాణ దేవత లాంటి అమ్మాయి పుట్టిందిరా మళ్ళీ మా అమ్మ పుట్టిందిరా అరే 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 ఆల్్రెడీ ఖర్చులు స్టార్ట్ అయిపోని ఇంకా మళ్ళీ ఈ ఖర్చులు ఎందుకు లేరా అరే అరే మీరు ఏమైనా అనుకోండిరా అయినా అమ్మాయి పుడితే అంత చులకన ఏంట్రా మీకు अंकल्स रामुगाड़ी आड़पील पुटेसिन पापमरा प्रश्न अड़गना मन ऊर्लो जरुपुकुने पंडुग दसरा दसरा एंदुकु जरुपुकुंटारु ఎందుకు జరుపుకుంటారో నేను చెప్పనా ఎందుకు జరుపుకుంటారంటే దుర్గామాత 9 రోజులు యుద్ధం చేసి దుష్టుడైన మహిషాసురుని దండించి పాపాన్ని తరిమి కొట్టింది ఆ దేవత స్వరూపంలో ఉన్న మనం కూడా దేవతలమే అవుతాం కదమ్మా మరేంటి అంకుల్ అలా అన్నారు వాళ్ళు చాటుగా మాట్లాడుకున్నారా డాడీ ఎదురుగా వచ్చి మాట్లాడారా అంటే అది దొంగ చాటుగా మాట్లాడితే వినేసనమ్మా అలా చాటు చాటుగా మాట్లాడుకునే వాళ్ళు లక్షల్లో ఉంటారు ఆ లక్ష మందిని అధిగమించి ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడేవారు కోట్లల్లో ఒక్కరే ఉంటారు అలా ఆ లక్ష మందిలా ఉండాలా లేదా కోట్లల్లో ఒక్కరిలా ఉండాలా అన్నది మన చేతుల్లో ఉంటుంది కదమ్మా బంగారం అవునా అమ్మా అవునమ్మా ఏమన్నా పెడతానో తిందువు గాని అదిరా యు ఆర్ ది క్లాస్ టాపర్ థాంక్యూ టీచర్ రోజు చూస్తున్నా నీ అమ్మని కొడుతూనే ఉంటున్నారు నా పిల్లలు నా ఇష్టం నువ్వే అవుతావే అని అడగడానికి అమ్మాయి గనుక ఒక సంతకం పెట్టిందంటే మీ జీవితం అంతా జైలుపాలే అది తెలుసా మీకు అవునా ఆ సంతకం ఏదో అంటే పెట్టురా మళ్ళీ ఇంకో రౌండ్ స్టార్ట్ చేద్దాం పదండి పోలీస్ స్టేషన్ కి వెళ్దాం వద్దండి రండి వద్దండి ఇప్పుడు మీ జోలికి వచ్చాడు రేపొద్దు మీ కూతురు వైపు వస్తుంది ఆలోచించుకోండి నాకు అసలు ఇష్టం లేదని నా ఫ్యామిలీ రోడ్డు మీద పెట్టడు మీకు ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయండి ఇదిగోండి నా నంబర్ సరే సే అపర్ణ అది వచ్చి నంబర్ ఇచ్చిన తర్వాత నీకు బాగా పొగరు పెరిగిందే నిన్ను కాదు మీ ఇద్దరిని కలుపుదాం తనే వద్దండి ఏడవకమ్మా ఏడవకు హలో ఇందాక నంబర్ ఇచ్చాను కదమ్మా ఏ బాబు ఏగో పదా స్టేషన్ పదా ఎడకే స్టేషన్ కి పదా రే పాప వస్తుంది చూడరా ఏ పాపా కత్తిలా ఉన్నావు పాపా ఏం పేరు చాలా బాగున్నావు ఏం చాలా బాగున్నావు ఏం చాలా బాగున్నావు రే ఏంట్రా అమ్మాయి నడిపిస్తున్నారు ఏ నీకు ఏంటే వచ్చింది నీకు ఏంటే ఏంట్రా అమ్మాయి నడిపిస్తున్నారు నీకు ఏంటి నీకు కూడా కావాలా ఆ ఏంట్రా నీకు కూడా కావాలా దూరంగా ఉండు ఏంటి ఏంటే పెన్ తీసో అబ్బా ఏం భయపడకండమ్మా వీళ్ళు మేము చూసుకుంటాం థ్యాంక్ యూ మ్యామ్ రే వస్తుందిరా ఇది మనల్ని పోలీసులు పట్టిస్తావే ఈ రోజు నువ్వు చచ్చేవే మా చేతిలో ఆల్రెడీ దిశ యాప్ ఆన్ చేశాను రా మీకు అంత సీన్ వాళ్ళని తొందరగా పట్టుకోండి అరి ఓకేనమ్మా రామ్మ మీ ఇంటి దగ్గర దింపుతాను నీకేం కాలేదు కదమ్మా జాగ్రత్త ఈ పేరేంటి శివా అండి
మీ భార్యను ఎందుకు కొడుతున్నా? తాగడానికి డబ్బులు అడిగితే ఇవ్వలేదు, అందుకే కొట్టాను. చెయ్యండి. తాగినప్పుడు పడ్డానండి, విరిగింది. విరిగినప్పుడు ఎలా అనిపించింది నీకు? చచ్చి బతికినట్టు అనిపించిందండి. ఇప్పుడు ఒక ఎముకి విరిగితేనే నీకు ఇంత నొప్పి వస్తుంది? అదే ఒక స్త్రీ తన డెలివరీ టైంలో 206 ఎముకలు విరిగినంత నరకం అనుభవించి ఒక బిడ్డకు జన్మనిస్తుంది. అలాంటి స్త్రీని అసలు ఎలా అయ్యా కొట్టావు నువ్వు? అలాగే నిన్ను మీ అమ్మకు అన్నది, మీ భార్య కూడా నీ బిడ్డని కన్నది. మనల్ని కనీ పెంచిన తల్లికి మనం ఏదో ఇవ్వాల్సిన అవసరం లేదయ్యా. సాటి స్త్రీని గౌరవిస్తే చాలు. ఎప్పటికైనా మారుతావా? మారుతానండి. మీ భార్యను మంచిగా చూసుకుంటావా? చూసుకుంటానండి, నన్ను క్షమించండి. చాలా థ్యాంక్స్ అండి. నుండేనా నీ భార్యను బాగా చూసుకో. సరే వెళ్ళండి. అదిరా ఇల్లు ఎక్కడండి? అదేనండి. అరే అదిరా, ఇంటికి పోలీసులు వస్తున్నారా? ఏదో చేసినట్టు ఉందరా? ఆ అమ్మ ఏం చేయలేదు, ఒక అమ్మాయి లైఫ్ సేవ్ చేసింది. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఏంటి మేడం ఇక్కడ? నీకోసమే వచ్చామమ్మా. నమస్తే అమ్మా. అదిరా లాంటి అమ్మాయిని కన్నందుకు మీరు చాలా అదృష్టవంతులండి. ఇప్పటికైనా మీ ఇంట్లో ఆడవాళ్ళను ప్రోత్సహించండి. అలాగే ప్రోత్సహించి మాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మా ధన్యవాదములు.